Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. నిన్న బీఆర్ఎస్ పార్టీ లిస్ట్ ప్రకటించింది. అందులో కొంతమంది సిట్టింగ్లను మార్చింది. అందులో ఒకటి స్టేషన్ ఘన్పూర్. స్టేషన్ ఘన్పూర్కి సంబంధించి మనకందరికీ తెలుసు, తాటికొండ రాజయ్య ఆయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. నవ్య ఎపిసోడ్ మనకు తెలుసు. అండ్ కడియం శ్రీహరికి సంబంధించి వీళ్ళిద్దరి మధ్య పొసగట్లేదు అని చాలా కాలంగా డైరెక్ట్గానే ఇద్దరు విమర్శలు చేసుకుంటున్న సిచ్యువేషన్. సో అందులో భాగంగానే స్టేషన్ ఘన్పూర్కి సంబంధించిన అభ్యర్థిని అందరూ అనుకున్నట్టుగానే రాజయ్యకి ఇవ్వట్లేదు అన్న దాన్ని నిజం చేస్తూ స్టేషన్ ఘన్పూర్కి సంబంధించిన బీఆర్ఎస్ లిస్టులో కడియం శ్రీహరికి చోటు దక్కింది. సో అప్పుడు రాజయ్యకి సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా బోర్న విలపించినటువంటి సిచ్యువేషన్. ఈ రోజు స్టేషన్ ఘన్పూర్కి సంబంధించి ఆయన పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు రాజయ్య. సో అక్కడ చాలా మంది కార్యకర్తలు ఏడుస్తూ ఆయనకు స్వాగతం పలికారు. రాజయ్య కూడా ఏడుస్తూ చాలా ఉద్వేగంగా మాట్లాడినటువంటి సిచ్యువేషన్. ఏమీ బాధపడకండి, ఎందుకంటే నేను చాలా ఏళ్ళుగా రాజకీయంలో ఉన్నాను, 15 సంవత్సరాలుగా నేను రాజకీయ అనుభవం కలిగి ఉన్నాను. అండ్ అధికార కాంగ్రెస్ పార్టీకి అండ్ ఎమ్మెల్యే పదవికి తెలంగాణ కోసం నేను త్యాగం కూడా చేశాను, రాజీనామా కూడా చేశాను. నాకు ఏమీ కాదు, ఎందుకంటే కేసీఆర్ గారు నాకు ఒక భరోసా ఇచ్చారు. అండ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు నాకు అండగా ఉంటారు. ఇప్పుడు రాకపోతే రాకపోయింది, కానీ నాకు ఎంపీ సీటు వస్తుంది, ఆర్ నన్ను ఏదో విధంగా గౌరవించుకుంటారు అన్న నమ్మకం నాకుంది. అండ్ పార్టీ కోసం నేను కష్టపడతాను, డెఫినెట్లీ ఎక్కడ కూడా పార్టీకి చెడ్డ పేరు రానివ్వను, పార్టీ మార్తా తనను ఇంకోటను. ఏమన్నా ఊహాగానాలు వస్తే మాత్రం అవి ఏమాత్రం వాస్తవం కాదు, ఎందుకంటే నేను బీఆర్ఎస్ పార్టీతోనే ఉంటాను, ఎందుకంటే నా భవిష్యత్ అయినా ఏదైనా సరే బీఆర్ఎస్ పార్టీతోనే అంటూ ఆయన చాలా కార్యకర్తలకు ఒక సముదాయించే ప్రయత్నం చేశారు, చాలా కూల్గా వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేశారు. 1994 నుండి ఇప్పటి వరకు అనేక రకాలుగా అనేక సందర్భాలలో నన్ను కంటికి రెప్పలా కాపాడిన, ఎన్నడూ కూడా మిమ్మలను వదిలి నేను ఉండలేదు. దయచేసి నా వీక్నెస్ మీకు తెలుసు, ప్రజలలో ఉండడమే నాకు ఇష్టం. పిల్లలు డాక్టరే ఉన్నప్పుడు పిల్లలతో, తర్వాత మీతో, మీకోసమే ఉంటా, మీకోసమే చేస్తా. సో నా ఫ్యూచర్ అంతా కూడా బీఆర్ఎస్ఏ అనే విధంగా రాజయ్య కార్యకర్తలను అయితే కొంత కామ్ డౌన్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఆయన కార్యాలయానికి వస్తున్నంతసేపు కూడా చాలామంది జై తెలంగాణ అని, లేకపోతే జై రాజయ్య అని, జై కేసీఆర్ అని, జై బీఆర్ఎస్ పార్టీ అంటూనే నినాదాలు చేశారు. సో చాలా మట్టుకి క్లారిటీ అయితే ఉంది, బీఆర్ఎస్ పార్టీని విడిచి రాజయ్య వెళ్ళట్లేదు అనేది అయితే ఒక క్లారిటీ వచ్చింది. అండ్ వాళ్ళందరికీ కూడా ఆయన ఒకటే చెప్పారు, నేను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తనే, బీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడతాను, అండ్ మీరు కూడా నాతో పాటే కష్టపడాలి అని అయితే ఆయన మాట్లాడిన సిట్యుయేషన్ ఉంది. కేసీఆర్ గారు ఒక పిలిపిస్తే అధికార కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని మరి ఆడాడు 15 సంవత్సరాల సీనియర్టీ కాంగ్రెస్లో ఉన్నా కూడా రాజీనామా చెప్పి కేసీఆర్ చేయి పట్టుకుని తెలంగాణ అంతా తిరగడం జరిగింది. రెండోసారి ఆ రకంగా త్యాగం, మూడోసారి ఉప ముఖ్యమంత్రి పోయినా నేనున్నా నీ స్థాయి తగ్గకుండా నీకు అవకాశం కల్పిస్తాను నన్ను నమ్ము అని చెప్తే మళ్ళీ కేసీఆర్ మడి ఇప్పటి వరకు ఉన్నాం. కేసీఆర్ గారు అక్కడ
రాజన్న ఇక్కడ ఆనాటి నుండి ఈ రోజు వరకు త్యాగం చేయడమే కాకుండా వీర విధేయుడుగా ఉంటుంది. నీ స్థాయి తగ్గకుండా నీకు అవకాశం కల్పిస్తానని పెద్ద మనిషి యొక్క మాట అనడం, మరి నిన్న మొన్న జరిగిన పరిణామాలన్నీ కూడా మీకు తెలుసు. తప్పకుండా ఆశ ఉంది, ఒక ఇప్పుడున్న దానికంటే ఉన్నత స్థానం కల్పిస్తానని మాట ఇవ్వడం జరిగింది. తప్పకుండా వారి మాటకు మనమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ సైనికులు లెక్క బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మరి అధినాయకుడు ఇచ్చిన మాట ప్రకారం మనం అందరం కూడా చాలా పనులు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. డిసెంబర్ 13 తారీఖు వరకు మనకు ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా మనం ఉన్నాం, ప్రభుత్వంలో ఉన్నాం.